మీకు వాలంటరీ వస్తుంది కదా, వాలంటరీ వస్తుంది, ఏమి లేదు, ఏమి లేదండి. వాళ్ళు మటుకు చేసేది ఏముందండి. రేషన్ కార్డుల గురించి అడుగుంచి ఎంతమంది తిరిగారండి, రాశారు, కొంతమంది వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలే. అదే ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నారా కరెక్ట్గా? ఉండారని మనకు తెలియదు, మన దగ్గరికి వెళ్ళరు. పోతే మొన్న కూడా ఇన్పుట్ సబ్సిడీ గురించి పోయిన దాని గురించి విఆర్ఓను రైతు భరోసా కేంద్రానికి ఫోన్ చేస్తే పొలం వెళ్ళాం, వెళ్ళేపాటి రాశారు, చూసి ఫీల్డ్లో చూసి ఉండవరకే రాశారు. కొంతమంది పడిపోయిన వాళ్ళు ఏంటంటే తర్వాత చూద్దామండి అన్నారు, చిన్న పడిపోయినవి ఉంటాయి కదా, పడిపోయింది కూడా డ్యామేజ్ అవుతుంది, పంట లాస్ అవుద్ది, కింద బురదంటేసి మొలిచిపోతుంది కింద ఒడ్డు వరకు, పోతే ఎకరానికి 10-12 బస్తాలు పోతాయి. అది దానికి మటుకు మరి రాశారు అలా తెలియదు. ఈ పనదర్శనాటి మటుకు రాశారు, వచ్చి వచ్చినట్టు లేదు తెలియదు. మొన్న వరదకి కనీసం గ్రామాల్లో అంటే ప్రభుత్వాలు ఎట్టా ఉన్నాయంటే 4-5 ఏళ్ళ నాడు అదేదో తెగులొచ్చి తలమోడు తెగులొచ్చి మినప్పంట వెళ్ళిపోయింది. నేను అప్పుడు 30 ఎకరాలు ఉంది, మీను 30 ఎకరాల్లో 3 ఎకరాలు 30 సెంటు బాగుంది, పైరు ఎత్తుంది, 15 బస్తాలైంది. 30 ఎకరాలు పోయిన దానికి రాయకుండా ఇది దీన్ని ఫోటో తీసి ఇది పైరు ఉంది కాబట్టి అని చెప్పి దీనికి రాసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. అంత దారుణంగా ఉంది వ్యవస్థ, అది ఉండ 3 ఎకరాలకు ఇచ్చారు పండిన దానికి, పండిన దానికి ఏం లేదు. అది బాగున్నదాని వరకు ఇచ్చారు ప్రభుత్వం, దానికి ఇచ్చారు పోయినట్టు. బీకేసి నేను గొర్రెలు మేపేశారు, గొర్రెలు మేపేశారు ఖాళీ చేయను ఉందిగా ఎవరికి ఇవ్వలేదు, నష్టపోయినాడికి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మీకు ఇసుక విధానం ఎలా ఉంది? ఇసుక మహా దారుణంగా ఉందండి. ఇది ఆన్లైన్ అంటారు, అది ఓపెన్ అవ్వదు, దళారుల దగ్గర కొనాల్సిందే. ట్రక్ వచ్చేసి 6,000-7,000. ఈ పాప మీద బతికి బతకలేక ఈ వ్యవసాయదారులు బళ్ళు ఉంటాయి, ఎడ్డు బళ్ళు ఉండాలన్నారు. వాళ్ళు ఏం జరుగుబాటు లేని పరిస్థితుల్లో ఏదో పక్కన ఏరు ఉంది, చుట్టుపక్కల వాళ్ళు ఆకునూరు తోలుకుంటున్నారు, మిగిలిన వాళ్ళంతా పెదరాలు తోలుకుంటున్నారు. మా ఊరు వాళ్ళు వెళ్తే ఆపేస్తారు, పోయిన వాళ్ళు బండి వేసుకొచ్చి 1500-1600 పోతారు రైతు దగ్గర. పోతే కొంతలో కొంత పని జరుగుతుందంటే వీళ్ళని పోలీసు వాళ్ళు వేధించడం, ఆపేసేస్తారు. అంటే పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారు, పైనుంచి అడ్రస్ అది ఈ దొంగేసుకెళ్తుందని చెప్పి వీళ్ళు ఏం వీళ్ళు నిస్వార్థంగా వాళ్ళకు రైతు నిద్ర చేయడం వెళ్ళాలండి. రైతు పూట వెళ్తారు, రైతు 9-10 ఇంటికి బయలుదేరి వెళ్ళి పోసుకుని తెల్లారి కట్టుకొస్తారు. రైతు నిద్ర ఉండదు, 2 ఎడ్డు 2 మనుషులు. వాస్తవంగా చూస్తే వాళ్ళకి 3 ఏళ్ళు ఇవ్వాలి, వాళ్ళు పోసేది 1500-1600కి. వాళ్ళని అడ్డుకుంటున్నారు, వాళ్ళని కూడా పోయినట్ల బయట నుంచి వచ్చేది లేదు. బయట ట్రక్ ఏదైనా కొనాలంటే 7,000-8,000. అదే డంపర్ రావాలంటే 25,000-30,000, పెద్ద బండి రావాలంటే. అదే వాళ్ళు దళాన్ని బండి టాపి మేస్తలు ఉంటారు కదా, వాళ్ళు ఎవడ ఫోన్ చేసి తెప్పిస్తారు. అది ఈ ఎడ్డబళ్ళతో వచ్చేది కూడా రాట్లా. వీళ్ళు బతుకుతారు, వీళ్ళకి జీవనం, ఎందుకంటే 2 ఎడ్డు 2 మనుషులు ఒక 1500 వచ్చిందనుకోండి, 7 ఏళ్ళు కష్టపడి పోసుకొచ్చుకుంటారు. రైతు పూట పొమ్మలు ఉంటాయో పింజర్లు ఉంటాయో తెలియదు, అన్నిటికీ వరిసి వెళ్ళి పోసుకొస్తాంటే వాళ్ళని అడ్డుకుంటారు, అడ్డుకుని వాళ్ళ కేసులు రాస్తారు. వాళ్ళకి చాలా దారుణంగా ఉంది. గ్రామాలు అంటే ఇక్కడ ఇప్పుడు దగ్గరలో మీకు ఏదో ఇసుకొరి ఉంది కదా, అయినా ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా మీ గ్రామస్తులు కానీ విఆర్ఓ కానీ ఇప్పుడు ఏదైనా లెటర్ ఇవ్వడం కానీ ఒక అంటే చలానా కట్టి అలాంటి. మా ఊళ్ళో శివాలయం ఉంది, 400 సంవత్సరాల కింద శివాలయం, దాని జీర్ణోద్ధరణ పని పాడైపోయింది, ధ్వజస్తంభం పాడైపోతే మొత్తం చేయించాం, ఒక 10-30 లక్షలు ఖర్చు పెట్టి చేయించి దానికి ఇసుక కోసం 6 నెలలు తిరిగితే ట్రిప్ రాలా, బయట దళారుల దగ్గర కొని చేయించాం. గుడికి విఆర్ఓ రాశాడు, ఎంఆర్ఓ రాశాడు, ఎవడు రాసిన వాళ్ళ ఎవడు రాసిన వాళ్ళ పై అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అట్లా? వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద చెప్పుకుంటారండి, అంత దొంగలు దొంగలు ఊళ్ళు పంచు దిగినట్టు. అది ఏమండి, శివాలయానికి ఇసుక తెచ్చుకోలేకపోయాం, ఏది గవర్నమెంట్ రేటుకి మేము ఒక ట్రక్ తెచ్చుకోవాలా, అది పరిస్థితి. ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏముంటుంది, ఎంఆర్ఓ తలాంచం లెటర్, ఒల్లూరు ఎంఆర్ఓ గారు తలాంచం, ఊరు ఎంఆర్ఓ గారు తలాంచం, ఏముందని పక్కన బారేశారు. విఆర్ఓ దగ్గరికి వెళ్తే నాది కాదు ఆయన అంటాడు, ఇంకో ఆయన దగ్గర ఆయన కాదు నాది అంటాడు. మా పొలం కూడా ఉంది సౌత్ వల్లూరు పొలం. ఇక్కడ లోకల్గా నాయకులు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళతో పరిస్థితేనండి, వాళ్ళ వల్ల ఏం కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారు, ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదు అంటారు. ఊరి సమస్య కదా ఇది, ఇప్పుడు ఒక దేవాలయం అంటే ఒక ఊరి సమస్య, అలాంటప్పుడు ఇప్పుడు 4 అధికార పార్టీ వాళ్ళే పట్టించుకున్నా కూడా అవలేదు అంటే వాళ్ళు తిరిగారు. దేవుడి సమస్య అందరి సమస్య, ఇప్పుడు పార్టీది కాదు, పార్టీలు సంబంధం లేదు. గ్రామంలో 400 సంవత్సరాల కింద మీకు ఆ పాలకం దగ్గర చూసుంటారు, ఇటు పక్క ఇంకా జరుగుతానుంది కొద్ది గొప్ప ఇసుకలేక ఇన్నాళ్ళు ఆగింది, మధ్యలో కొన్ని రోజులు ఇసుకలేక ఆగింది. బయట ఎక్కడి నుంచి వాళ్ళని ఫోన్ చేసి రికమెండేషన్, మరి కోరిల్లో నుంచి టన్నులు లారేజీలు వెళ్తున్నాయి కదా, మరి అదంతా ఎక్కడికి వెళ్తున్నట్టు? అది ఎక్కడికి వెళ్తుందో జనానికి తెలవాలి, దేవుడికి తెలవాలి, భగవంతుడికి తెలవాలి, గవర్నమెంట్కి తెలవాలి. చిన్న సన్నకారు అయిపోయారండి. ఫస్ట్ వారి కూలీలు వెళ్ళేవాళ్ళు మెదో జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ భవన నిర్మాణ కార్మికులు మా ఊళ్ళో 150 మంది ఉండరు, 200 మంది. వీళ్ళు ఒకసారి చూడాలని చెప్పి మామూలుగా బాగుండా కూడా జగన్ కేసారు,
ఫస్ట్ వాళ్ళ మీద పడింది దెబ్బ. వాళ్ళు కొన్నాళ్ళు తింటా కూడి లేకుండా పోయారు. మాకు చిన్నప్పుడు చిన్న సన్నకారు రైతు కూలీలు వానాకాలం వచ్చిందంటే బొడ్డు కోసం వచ్చేవాళ్ళు. ఏది ఆ రోజులు అట్ట అండి జరగబడలేక మళ్ళీ ఆ పరిస్థితి నీడు బియ్యం కట్టలేమని వచ్చారు కొంతమంది జరగబట్లేని వాళ్ళు. ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది ఏమండి? అభివృద్ధి ఒక పట్ట, సంక్షేమం పట్ట, రెండు పట్టాల మీద వెళ్ళాలి. అభివృద్ధి లేదు, సంక్షేమం మీదే వెళ్తున్నారు. సంక్షేమం మీద వెళ్తే ఏమో పూలు పోద్ది, పడవ బరువు ఎక్కినాకేమవుద్ది మునిగిపోద్ది. అది మునిగిపోయిన ఆవులో ఉన్నాం మనం. ఇప్పుడేమన్నా అన్నాం అనుకోండి కేసులు పెడతారు. గతంలో 35 నుంచి 36 బస్తాల వరకు పండింది బాగా రైతు సమస్య. కొనుగోలు కూడా బాగా ఉంది. దాడవ 40 నుంచి 50 బస్తాల వరకు పండింది, కొనుగోలు బాగుంది. ఇప్పుడు పంట వర్షాల వల్ల దీనివల్ల పంట తరుగు వచ్చింది, కొనుగోలు లేదు, కొనుక్కునేవాళ్ళు లేరు. రైతు డబ్బులు 6 నెలలకు కూడా డబ్బు వచ్చే సమస్య లేదు. దీని పరిస్థితి బాగా దారుణంగా ఉంది. గతంలో ఇసుక ఇల్లు కట్టుకోవాలంటే 1500కి 1600కి మాది సౌత్ వల్లూరు ఏరియా 8 కట్టంటేనే మా పొలం. దానికి మాకు ఫ్రీగా అని చెబుతున్నారు కానీ ఇప్పుడు అసలు ఏమీ ఇసుక కూడా ఏమి. ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది, బళ్ళు తోలుకునే వాళ్ళకి ఇబ్బంది, ట్రావెల్స్ కూలీలకి ఇబ్బంది, బాగా ఇబ్బంది. అంటే మీరు అంటే గ్రామంలో చలానా అలాంటివి కడుతున్నారా ఇసుక్కి? చలానా ఇక్కడ మాకు మునుపుగా కట్టలేదండి, ఏమీ మామూలుగా తోలేశారు. 1500 వరకు తోలేశారు. ఫ్రీగా తోలేశారు అప్పుడు? అదే కిరాయి లోడింగు కలిపి 1500 తీసుకుని తోలేశారు. ఇప్పుడు అసలు 30 ఏళ్ళైనా ఇసుక లేదు, అవకాశం లేదు దాని గురించి. అది ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు ఇసుక తెలియదండి. ఈ పోలీసులు వాళ్ళు బళ్ళ ఎడబళ్ళని పెట్టుకుని ఆపేసేస్తున్నారు, పట్టుకుంటున్నారు. ఇసుక ఫ్రీగా ఇస్తామంటున్నారు, టన్నుల లెక్క అంటున్నారు, ఏ లెక్క అయినా రావట్లేదు. ఇప్పుడు నిన్న ఒక అతను తోలిచ్చాడు, లారీ 25,000 పడింది, 10 టైర్లు బండి 25,000 రూపాయలు తీసుకున్నారు. అప్పట్లో ఎంత వచ్చేది లారీ? అప్పుడు లారీకి అంత 4,000 3,000. ట్రాక్టర్ తక్కువ 1500కి వచ్చినప్పుడు దానికి లెక్క 3,000 4,000 అట్లా వచ్చేది. ఇప్పుడు 25,000 తీసుకుంటున్నారు. నిన్న రీసెంట్గా నిన్న తోలిచ్చారు అతను. అది సమస్యలు బాగానే ఉండేవి, ఇబ్బందులు, పిండి కొరత. అంటే ఎరువులు ఎట్లా? మీ ఎరువులకి సబ్సిడీలు ఉంటాయి కదా? సబ్సిడీలు ఏమి లేదు, మామూలుగా డబ్బులు పెట్టి కొనుక్కోవటమే. సొసైటీలో ఆర్బీకే ఉంది కదా? ఆర్బీకే సబ్సిడీ ఏమేమి లేదు, కొనటమేది. తర్వాత వేస్తామని రాసుకున్నారు పేర్లు, ఆధార్ కార్డులు తీసుకున్నారు వేస్తామని, ఇంకా ఏమీ లేదు. అది మొన్న వర్షానికి చాలా పంట నష్టపోయింది, మరి దానికి సంబంధించి బీమా అలాంటి ఇన్సూరెన్స్ ఇచ్చిందా మీకు? మాకేమీ రాలేదండి, రాసుకెళ్ళారు, వచ్చి రాసుకెళ్ళారు. ఇంతవరకు ఇంకేమీ వేయలేదు దాని గురించి. అనుకుంటారా ప్రభుత్వం ఇప్పుడు పంట బీమా నమోదు చేసుకెళ్ళింది కదా, అంటే ఎప్పటి వరకు ఇస్తారని? అది ఆయన తెలియదు ఇప్పటి వరకు ఇస్తారనేది, రాసుకెళ్తాం రాసుకెళ్ళారు. అది ఎప్పుడు ఇస్తారో ఏమి ఇస్తారనేది తెలియదు.